हाय वेलकम टू गेम्स एंड गोल्स। क्राइस्टचर्च लो रेपु इंडिया न्यूजीलैंड मध्य मूडो वनडे जरगनुंदी। मोदटी वनडे ऑकलैंड लो न्यूजीलैंड 7 विकेट्ल घन विजय साधिंचिंदी। तर्वाता हैमिल्टन लो जरिगिन रेंडो वनडे वर्षं कारणंगा नो रिजल्ट गा रावडं वल्ल सीरीस लो न्यूजीलैंड कु इप्पटिवरकु 1-0 आधिक्यम उंदी। टी20 सीरीस नु चूसामु, दानिलो इंडिया 1-0 ఆధిక్యంతో మూడో మ్యాచ్ ఆడింది। బట్ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి। న్యూజిలాండ్ ఓడిఐస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది। శిఖర్ ధవన్ నేతృత్వంలో ఇండియన్ టీం ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతుందని అనుకుంటే శిఖర్ ధవన్, కెప్టెన్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శాంసన్ ఆర్ హుడా ఈ ఇద్దరి మధ్యలో ఎవరికి అవకాశం ఉంది। ఎందుకంటే రెండో వన్డేలో శాంసన్ స్థానంలో హుడా వచ్చాడు 6th బౌలింగ్ ఆప్షన్ గా। మరి హుడాను కొనసాగిస్తారా? వి హావ్ టు వెయిట్ అండ్ సీ। వాషింగ్టన్ సుందర్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ క్యామియో అండ్ దీపక్ చహర్, ఉమ్రాన్ మాలిక్ మరొక అవకాశం లభించే పరిస్థితి కనబడుతుంది। అర్షదీప్ సింగ్ అండ్ చహాల్, కుల్దీప్ ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉండే పరిస్థితి కనబడుతుంది। ఎందుకంటే ఈ 11 మందిలో కూడా గిల్, తర్వాత శాంసన్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, చహాల్ అండ్ కుల్దీప్ ఈ ఆరుగురు బంగ్లాదేశ్ తో జరిగే ఓడిఐ సిరీస్ లో ఇండియన్ టీంలో లేరు। కాబట్టి వీళ్లకు బహుశా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవాలి। ఎందుకంటే ఇఫ్ దే పర్ఫార్మ్ వెల్ దెన్ దే కెన్ కమ్ బ్యాక్ ఇన్ టు ద రికనింగ్। ఎందుకంటే వరల్డ్ కప్ సంబంధించిన ప్రిపరేషన్స్లో భాగంగా ఈ ఓవర్సీస్ టూర్స్ అన్నింటినీ కూడా ఇండియన్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది। కాబట్టి ఈ ఆరుగురు యంగ్స్టర్స్ తమకు దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు। న్యూజిలాండ్కి సంబంధించినంత వరకు ఆ రకమైన ఇబ్బందులు ఏం కనబడట్లేదు। వాళ్ళ ప్రాబబుల్ 11 గమనిస్తే ఫిన్ అలెన్ అండ్ డెవన్ కాన్వే ద 2 ఓపెనర్స్ అండ్ కేన్ విలియమ్సన్ ద కెప్టెన్ ఎట్ నెంబర్ 3, డరల్ మిచెల్, టామ్ లాథమ్ ద వికెట్ కీపర్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, బ్రేస్వెల్ ఆర్ ఆడమ్ మిల్నే ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది। మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ ద సీజన్డ్ ప్రో యాజ్ ఫార్ యాజ్ సీమ్ బౌలింగ్ ఈస్ కన్సర్న్ అండ్ ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గుసన్। న్యూజిలాండ్ సీమ్స్ టు బి ఇన్ ఎ బెటర్ షేప్ అండ్ మొదటి మ్యాచ్లో ఆ 7 వికెట్ల ఘన విజయం, ముఖ్యంగా టామ్ లాథమ్ సెంచరీ అండ్ ఆ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ విలియమ్సన్ అండ్ టామ్ లాథమ్ అది ఇండియాకు పరాభవాన్ని అంటగట్టిందని చెప్పాలి। ఇండియాకు సంబంధించినంత వరకు ధవన్ హీ హ్యాస్ టు బి అమాంగ్ ద రన్స్। రెండో వన్డేలో అయితే దాటిగా ఆడే ప్రయత్నంలో తన వికెట్ను సమర్పించుకున్నాడు। అఫ్ కోర్స్ దట్ వాజ్ ఎ రెయిన్ కర్టెయిల్డ్ మ్యాచ్, అందుకని సడన్గా 29 ఓవర్లకు మ్యాచ్ను కుదించేసరికి ధాటిగా ఆడే ప్రయత్నంలో ధవన్ హీ కుడ్ నాట్ డూ మచ్, బట్ ఆఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ ప్లేడ్ వండర్ఫుల్లీ వెల్। గిల్ మొదటి మ్యాచ్లో ఒక 50, తర్వాత ఆ రెయిన్ కర్టెయిల్డ్ మ్యాచ్లో కూడా హీ వాజ్ ఇన్ గుడ్ నెక్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాజ్ బ్యాక్ ఇన్ హిస్ ఎలిమెంట్స్ అని అనిపించింది। పంత్ తనకు వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకోవట్లేదు। ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్లో పంత్కున్న క్యాలిబర్ను కనుక కన్సిడర్ చేస్తే హీ హ్యాస్ టు పర్ఫామ్ బెటర్, స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ధాటిగా ఆడాలి। తన రోల్ ప్లేకి సంబంధించిన క్లారిటీ ఏదో పంత్కు మిస్ అవుతుందేమో అని అనిపిస్తుంది। అందుకని పంత్కు మరిన్ని అవకాశాలు ఇస్తారు, బట్ శాంసన్ రూపంలో ఖచ్చితంగా పంత్కు థ్రెట్ ఉంది। ఇషాన్ కిషన్ కూడా హీ విల్ బి ఇన్ ద స్కీమ్ ఆఫ్ ద థింగ్స్ కమ్ ద వరల్డ్ కప్ ఇన్ 2023। ఉమ్రాన్ మాలిక్ ఈజ్ బౌలింగ్ వెల్, బట్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అండ్ హర్షదీప్ సింగ్ డే ఇన్ డే అవుట్ ఈజ్ ఇంప్రూవింగ్। స్పిన్ ట్విన్స్ చహల్ అండ్ కుల్దీప్ ఈ ఇద్దరికి అవకాశాలు తగ్గిపోతున్నాయేమో అనిపిస్తుంది। ఎందుకంటే ముఖ్యంగా చహల్ను గమనిస్తే హీ ఈజ్ నాట్ అమాంగ్ ద వికెట్స్ అండ్ హీ ఈజ్ ప్రూవింగ్ వెరీ ఎక్స్పెన్సివ్। కుల్దీప్కి అయితే అవకాశాలు రావట్లేదు। సో బోత్ దీస్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ దే హ్యావ్ టు గ్రాప్ దేర్ ఆపర్చునిటీస్ అండ్ పర్ఫార్మ్ వెల్, దెన్ ఓన్లీ దే కెన్ బి ఇన్ ద స్కీమ్ ఆఫ్ ద థింగ్స్ ఫర్ ద వరల్డ్ కప్ ఇన్ 2023। ఓవరాల్గా అక్కడి క్రైస్ట్చర్చ్ వాతావరణాన్ని గమనిస్తే కనుక రెయిన్ డెఫినెట్ గా ఇంటరప్ట్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి। కర్టెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఓవర్స్ తగ్గించే అవకాశం ఉంది, మ్యాచ్ జరుగుతుందేమో, కానీ డెఫినెట్ గా వర్షం మాత్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది। అందుకని టాస్ విల్ బి వెరీ క్రిటికల్ అండ్ ఒక టార్గెట్ ని సెట్ చేయడంలో మాత్రం రెండు టీమ్స్ కష్టపడతాయేమో అనిపిస్తుంది। చేజింగ్ ఈజ్ గోయింగ్ టు బి రిలేటివ్లీ ఈజీ బికాస్ టార్గెట్ ఏదో తెలుస్తుంది కాబట్టి, అందుకని టాస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ అండ్ వైటల్, బట్ both the teams will give a tough fight and entertaining game చూసే అవకాశాలు కనబడుతున్నాయి, of course weather permitting. Thank you for watching Games and Goals.